Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. AP Lono Bari ESI scam. Achyanna Patrapai Vigilance Enforcement Nivedika. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో జరిగిన స్కామ్లు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా మరో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిన తరహాలోనే ఏపీలోనూ భారీగా ఈఎస్ఐ స్కామ్ బయటపడింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ జరిపిన విచారణలో కళ్ళు చెదిరే కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆ శాఖ సిద్ధం చేసిన నివేదికలో అప్పటి కార్మిక శాఖ మంత్రి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పేరు కూడా ఉండడంతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇప్పటికే తన మాజీ పిఎస్ శ్రీనివాస్ ఇతర టీడీపీ నేతలపై జరిగిన ఇన్కమ్ ట్యాక్స్ దాడుల వ్యవహారంలో తీగలోటు కష్టాల్లో ఉన్న చంద్రబాబుకు తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఈఎస్ఐ స్కామ్ మరో పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పాలి. వివరాల్లోకి వెళ్తే ఈఎస్ఐలో ఈ 100 కోట్ల స్కామ్ గత 5 ఏళ్లుగా జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. ఈఎస్ఐ డైరెక్టర్లు రమేష్, రవికుమార్, విజయ్ ఈ ముగ్గురు డైరెక్టర్ల హయాంలోనే 100 కోట్ల నకిలీ బిల్లులు బయటపడ్డాయి. నకిలీ కొటేషన్లతో లేని కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చినట్లు తేలింది. వాస్తవ ధర కంటే 132% అధికంగా ఇచ్చినట్లు బయటపడింది. నకిలీ సంస్థలకు 52 కోట్ల చెల్లింపులు జరిపారు. ఈ ముగ్గురు డైరెక్టర్లకు జాయింట్ డైరెక్టర్లు, ఫార్మసిస్టులు సహకరించారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఓన్లీ మిడిల్ లెజెండ్ ఎంటర్ప్రైజెస్ ఎన్వెంటర్ పెర్ఫార్మెన్స్ సంస్థలు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు నివేదికను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ విడుదల చేసింది. ఈ స్కామ్ లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్రను ఆ శాఖ నివేదిక బట్టబయలు చేసింది. అచ్చెన్నాయుడు పాత్రకు సంబంధించి పూర్తి ఆధారాలను బయటపెట్టింది. టెలిహెల్త్ సర్వీసెస్ కు నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్ ఇవ్వాలంటూ మంత్రి స్వయంగా ఈఎస్ఐ డైరెక్టర్ కు లేఖ రాశారు. ఆ లేఖను పరిగణనలోకి తీసుకున్న ఈఎస్ఐ డైరెక్టర్ టెలిహెల్త్ సర్వీసెస్ నామినేషన్ పద్ధతిన మెడిసిన్స్ కు అప్లై అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మంత్రి లేఖతో పాటుగా నివేదిక కూడా బట్టబయలైంది. దీనిలో ప్రధానంగా కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు విజిలెన్స్ శాఖ బయటపెట్టింది. రేట్ కాంట్రాక్ట్ లో లేని కంపెనీలకు పెద్ద ఎత్తున ఈఎస్ఐ డైరెక్టర్ కాంట్రాక్ట్ కట్టబెట్టారని తెలిసింది. అచ్చెన్నాయుడు ఇటువంటి కొటేషన్ లేకుండా నామినేషన్ పద్ధతిలో టెలిహెల్త్ సర్వీసెస్ కు ఇచ్చినట్లు అధికారులు తేల్చారు. గత ప్రభుత్వ హయాంలో అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడిపై ఆరోపణలు రావడంతో చంద్రబాబుకు మరో తలనొప్పి మొదలైనట్లేనని వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీ హయాంలో జరిగిన కుంభకోణం కావడం, మరికొందరు నేతల పేర్లు ఈ స్కామ్ లో బయటకు వచ్చే అవకాశాలు ఉండడంతో చంద్రబాబుకు ఇది పెద్ద షాక్ గానే పరిగణించాలి. తెలంగాణలో బయటపడిన 100 కోట్ల రూపాయల ఈఎస్ఐ స్కామ్ ఆ రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదిపింది. ఈఎస్ఐ డైరెక్టర్లతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఇప్పుడు జైల్లో కటకటాలు లెక్కిస్తున్నారు. దాదాపు 1000 కోట్ల రూపాయల స్కామ్ బయటపడడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే హఠాత్తుగా ఏపీలో కూడా ఇటువంటి స్కామ్ బయటపడింది. గడిచిన 5 ఏళ్లలో లేని కంపెనీల నుంచి మందులు కొనుగోలు ఆర్డర్లు వచ్చినట్లు చూపించడం, లేని కంపెనీల నుంచి మందులు కొన్నట్లు తప్పుడు బిల్లులు చూపించడం, ఆర్డర్లను కూడా టెండర్ల పద్ధతిలో కాకుండా నామినేషన్ పద్ధతిపై ఇచ్చేయడం, తప్పుడు ఇన్వాయిస్లు చూపించడం వంటి అనేక అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. ఈ మొత్తానికి అచ్చెన్న ఇచ్చిన ఆదేశాలే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అచ్చెన్నపై ఆరోపణలు కొత్త ఏమీ కాదు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే దీనిపై ఆరోపణలు వినిపించాయి. కానీ తాజాగా వెలుగు చూసిన వివరాలతో ఈ కేసు అచ్చెన్న మెడకు చుట్టుకోవడం ఖాయమనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతానికి 3 ఈఎస్ఐ డైరెక్టర్లను బాధ్యులుగా చూపిస్తున్నా ముందు ముందు ఈ కేసు అచ్చెన్నకు తగులుకునే అవకాశం కూడా ఉంది. ఇదిలా ఉంటే ఈఎస్ఐ స్కామ్ లో తనపై వచ్చిన ఆరోపణలపై మాజీ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. తాను ఏ స్కామ్ చేయలేదని, ప్రధానమంత్రి ఆదేశాల మేరకే పనిచేశానని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈఎస్ఐలో జరిగిన కుంభకోణంలో తన పాత్ర ఏమీ లేదని అన్నారు. నామినేషన్ పద్ధతిలో మందులు కొనుగోలు చేయమని తాను సిఫార్సు చేసినట్టు కథనాలు వచ్చాయన్నారు. 2016-17 వరకు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నానని, టెలి సర్వీసెస్ కు పనులు అప్పగించమని చెప్పారని వార్తలు వస్తున్నాయని ప్రధాని మోడీ చెప్పిన మేరకే తాము చేశామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన నిబంధనలనే తాము ఏపీలోనూ అమలు చేసినట్లు చెప్పారు. కావాలనే తనపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.